एक्टिव न्यूज चैनल, खबरें वही जो होती हैं सच और असरदार। दोनों शहरों की तमाम हलचल पर रखे बिल्कुल नजदीकी नजर। अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद इम्तियाज़ अली एक्टिव न्यूज़ में आपका खैर मकदम करता हूं। देखते हैं आज की खसूसी खबर। इवाला मुकेश गारी नालगो वर्धंती एग्जिबिशन ग्राउंड लो वाला कुटुंब सभ्युलु इवाला जरुपुतुन्नारु, दानिकी नेनु ना वंतुगा आयनकु श्रद्धांजलिनी घटिंचडानिकी इवाला ई वेदिक कडिकी रावडं जरिगिंदि। मुकेश गारी गुरिंचि चाला गोप्पगा మాట్లాడుకునే అవకాశం ఉంది, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఒక మానవతావాదిగా ముఖేష్ గారు తమ రాజకీయాన్ని కొనసాగించారు. దోషమైల్లో ఏ పార్టీలకు చెందినప్పటికీ, వారితోని విభేదాలు ఉన్నప్పటికీ, సఖ్యత ఉన్నప్పటికీ, అందరినీ ఒకేలాగా ఒకే మర్యాదతో చూసేవారు ముఖేష్ గారు. మరి ఇవాళ దోషమైల రాజకీయాల్లో ముఖేష్ గారు లేని లోటు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఆయన రాజకీయంగా ఏదైతే ఉనికి ఏదైతే ఉందో అది నాకు చాలా ఆకర్షించింది. మేము ఇవాళ గోశమ్మల్లో రాజకీయం చేస్తున్నప్పటికీ ఆయన దాంట్లో కూడా కొద్దిగా నేర్చుకోవాల్సిన అవసరం మాకుంది. కాబట్టి ఆయన మాకు ఒక దిశ, అంటే ఒక మంచి రాజకీయాలు, విలువలతో కూడుకున్న రాజకీయాలు, కుట్ర కుతంత్రాలు లేని అటువంటి రాజకీయాలు చేయాలి, ప్రజలకే సేవ చేయాలి అన్నది ఒక గొప్ప ఆలోచన తను మనకు మాకు వారసత్వంగా వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. దానికి ఆకర్షితులై ఇవాళ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి మాకు భవిష్యత్తులో ఆయన యొక్క ఆలోచనలు మా రాజకీయ భవిష్యత్తుకి మరి పనికొస్తాయని, మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ అనుభూతిని తెలియజేస్తూ మరి నా యొక్క కర్తవ్యాన్ని ఇక్కడ నిర్వర్తించుకున్నాను. మరి నాకు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పరామర్శించడం చాలా మంచి ఏంటి అని అంటే ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ముందుకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.